తప్పొకరిదే శిక్ష మరొకరికి అన్నట్లుగా తయారైంది ఇందురు వాహనదారుల పరిస్థితి. ఇటు జిల్లా పోలీసులు, అటు నగర మున్సిపల్ అధికారుల పుణ్యమాని పార్కింగ్ సౌకర్యాలు లేని వాణిజ్య సముదాయాల ముందు వాహనాలు నిలిపి తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఎలాంటి పార్కింగ్ వస్తువులు లేకుండానే మున్సిపల్ అధికారులు వాణిజ్య భవనాలకు పర్మిషన్ ఇస్తుంటే, వాటి ముందు నిలిపిన వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు చలాన్ల రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వాహనదారుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వాణిజ్య సముదాయాలకు పార్కింగ్ సౌకర్యం లేకుండానే మున్సిపల్ అధికారులు అడ్డగోలుగా పర్మిషన్స్ ఇస్తున్నారు. దీంతో వాటి ముందు వాహనాలు పార్క్ చేసిన వాహనదారులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్క్ చేస్తున్నారంటూ పోలీసులు ఈ చలాన్లు వేస్తున్నారు. రోజురోజుకు విస్తరిస్తున్న నిజామాబాద్ నగరంలో వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. నగరంలో రోజు లక్షల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. నగరం నుండే కాకుండా జిల్లాలోని పలు గ్రామాల నుండి కూడా వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి ప్రజలు వస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోంది. అయితే మూలిగే నక్క మీద తాడిపండు పడినట్లు వ్యవహరిస్తున్నారు నిజామాబాద్ పోలీసులు. అసలే తీవ్ర ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే ఈ చాలన్ పేరుతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నిజామాబాద్ నగరంలో ఈ చాలన్ విధానాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. ఈ చాలన్ విధానం ద్వారా ఈరోజు వాహన రహదారులపైన, వాహన చోదకులపైన విపరీతమైన భారం పడతా ఉన్నది. ప్రధానంగా సిగ్నల్ క్రాస్ చేస్తున్న దగ్గర, అదేవిధంగా మా ఏదైతే పార్కింగ్ ప్లేస్ నో పార్కింగ్ దగ్గర పెడుతున్నారనే పేరుతోటి ఈరోజు విచ్చలవిడిగా చాలన్లు వేస్తున్న పరిస్థితి ఉన్నది. దీని పేరుతోటి ప్రధానంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తున్నది. కాబట్టి దీనికి సంబంధించి ఈ చాలన విధానాన్ని ప్రవేశపెట్టడం కొంతమేరకి బాగున్నప్పటికీ కూడా, కానీ ఇక్కడ దానికి అనుగుణమైన వాతావరణం ఇక్కడ లేదు. రోడ్ల విస్తరణ కానీ, అదేవిధంగా ఇక్కడ ఏ నిజామాబాద్ నగరంలో పార్కింగ్ ప్లేస్లు అని చెప్పేసి ఎక్కడా బోర్డు పెట్టిన పరిస్థితి లేదు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలకు జరిమానాలు వేస్తున్న పోలీసులు, అసలు షాపింగ్ కాంప్లెక్స్లకు పార్కింగ్ సౌకర్యం ఉందా? పార్కింగ్ సౌకర్యం లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ అనుమతి ఎలా ఇచ్చారు? ఇలాంటివి నగరంలో ఎన్ని ఉన్నాయనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. కానీ ఇవేవీ పోలీసులు పట్టించుకోకుండానే ఫైన్లు వేస్తుండడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చాలను ఇష్ట రీతిలో వసూలు చేస్తున్నారు. ఈరోజు నగరంలో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, వీటికి ప్రభుత్వాలే పర్మిషన్ ఇచ్చి అక్కడ వాళ్లకు పార్కింగ్ ప్లేస్ లేదు, వారికి పార్కింగ్ ప్లేస్ లేకుండా వాళ్ళకి అనుమతి ఇచ్చారు. ఈరోజు హాస్పిటల్లోకి వెళ్ళినా కానీ, షాపింగ్ మాల్స్లోకి వెళ్ళినా కానీ అక్కడ వెళ్ళి మన బండ్లను పార్కింగ్ చేసుకుంటే ఇక్కడ నో పార్కింగ్లో పెట్టారని చెప్పేసి ఫోటో తీసుకొని ఈ చాలను ఆ ఇంటికి పంపించేస్తున్నారు. ఆ పార్కింగ్ లేని షాపింగ్ మాల్స్ ఉన్నాయో, అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్నాయి, వీటి మీద చర్యలు తీసుకోవాలి. రోడ్లపై నో పార్కింగ్ జోన్లో వాహనాలు పార్కు చేయడం తప్పే. అయితే ఎక్కడ పార్క్ చేయాలో కనీసం బోర్డులు కూడా నగరంలో అందుబాటులో లేవని ప్రజలు విమర్శిస్తున్నారు. రాంగ్ పార్క్ చేస్తే ఫైన్లు వేసే పోలీసులు అపార్ట్మెంట్లకు పార్కింగ్ ప్లేస్ ఉందా లేదా అనేది ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇక మీదట చలాన్లు వేసే ముందు ఇవన్నీ చూడాలని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ అపార్ట్మెంట్లు కడుతున్న వారిని, వాటికి పర్మిషన్లు ఇస్తూ రూల్స్ బ్రేక్ చేస్తున్న అధికారులను వదిలేసి సామాన్య జనాలపై ఫైన్లు వేస్తే ఎలా అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.